ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర నాయకులు ఓబులాపురం శోభన్ కుమార్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా జనరల్ సెక్రటరీ ఈరి బాలు జోచీలు మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని మాదిగలో ఏకధాటిగా ఉద్యమాలు చేపట్టి ఉన్నప్పటికీ ఇంతవరకు వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప వర్గీకరణ గురించి ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. బహుజన నాయకుడు ప్రజా సంఘాల ఉద్యమాల పితామహుడు మాన్య శ్రీ మండకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 28 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ప్రారంభమై నేటికి కూడా ఏ లక్ష్యంతోనైతే ఉద్యమం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని నిజంగా మనం సాధించలేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పచ్చు. 28 సంవత్సరాల కిందట ప్రారంభమైనటువంటి ఉద్యమం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఎవరు పుట్టి ఉండరు అనుకుంటాను. 28 సంవత్సరాలుగా మాదిగ జాతి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ ఉద్యమం నడిపిస్తున్నప్పటికీ అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అనేక మంది నాయకులు హామీలు ఇచ్చారు, కానీ మాదిగలమైన మనందరినీ కూడా మన చిరకాల వాంఛ వర్గీకరణ అనేది కాకుండా అడ్డుకుంటా ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలామంది మనలాంటి బిడ్డలు చాలామంది ప్రాణాలు కూడా అర్పించారు, అయినప్పటికీ వర్గీకరణ సాధించుకోలేకపోవడం నిజంగా ఒక రకంగా మన అసమర్థత అని కూడా చెప్పచ్చు. అన్ని పార్టీలు కూడా హామీలు ఇచ్చింది.